भाजपा कार्यालय में गणेश पूजा अनंतरम केंद्र मंत्री किशन रेड्डी मात्लाडुतुन्नारु प्रत्यक्ष प्रसारण द्वारा चूद्दाम అంతర్జాతీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో విజ్ఞేశ్వరుడు ఈ దేశాన్ని మరింత సమర్థవంతంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా తీర్చిదిద్దే విధంగా విజ్ఞేశ్వరుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే శక్తి వారికి ఇవ్వాలని నేను విజ్ఞేశ్వరుని మనందరి తరఫున ప్రార్థిస్తా ఉన్నాను ఈ రోజు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రపంచాన్ని పట్టిపిడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి లాంటి సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని దానికి సంబంధించినటువంటి వాక్సిన్ రూపకల్పన చేసి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి 138 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం ఏదైతే నరేంద్ర మోడీ గారు చేపట్టారో ఆ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా దేశంలో ఏ ఒక్కరి ప్రజలు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడకుండా అందరు ప్రాణాలు కాపాడే విధంగా వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగే విధంగా నరేంద్ర మోడీ గారికి శక్తిని ఇవ్వాలని కూడా విజ్ఞేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పటిష్టపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఎదిగే విధంగా కూడా విజ్ఞేశ్వరుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి వినాయక చవితి పూజ సందర్భంగా మరి తెలుగు ప్రజలందరిని కూడా ఆశీర్వదించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించే విధంగా రాష్ట్ర అధ్యక్షులు చేపట్టినటువంటి పాదయాత్ర విజయవంతం జరిగే విధంగా ఆశీర్వదించాలని విజ్ఞేశ్వరుని మేమందరం ప్రార్థించాం अंदर की नमस्कार किशन रेड्डी गार की बीजेपी मुख्य नायक अंदर की नमस्कार इवा बीजेपी पार्टी आफीस विनायक चवती पंडग चेसुकुना पूज चेसुकुना अंदर पाल्गोन्नारु वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरुवे देवा सर्वकार्येषु सर्वदा భారత దేశం మొత్తం ప్రజలు సంతోషంగా ఉండాలి ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ వినాయకుడు తొలగించాలి సుఖ సంతోషాలతో జీవించాలి ప్రజలని నేను తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వారు కూడా వినాయకుడు దీవెనలు ఉండాలి అని కోరుకుంటూ అలాగే బండి సంజయ్ గారు వారికి కూడా వినాయకుడి దీవెనలు ఉండాలి వారు పాదయాత్ర చేస్తున్నారు విజయవంతం అవ్వాలి రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి ప్రజలకి మేలు చేయాలి చేస్తదనే నమ్మకం కూడా మాకు అందరికీ ఉంది వినాయకుడు వినాయక చతుర్థి అంటే భారతదేశం మొత్తం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మనం ఈ పండుగ చేసుకుంటాం వినాయకుడు చూసినప్పుడల్లా ఎలా అనిపిస్తుందంటే ఒక సొంత అన్నయ్య మన బంధు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అందుకే కులాలకి సంబంధం లేదు అందరూ ప్రతి ఒక్కళ్ళు వినాయకుడిని ప్రేమిస్తారు పూజిస్తారు ఆయన దీవెనలు ఉంటే ఎన్నో విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి కూడా ఇవ్వాలి ప్రజలకు మంచి చేయాలని కూడా ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వచ్చి అనేక ఊర్లు ఇబ్బందుల్లో ఉన్నాయి కొట్టుకుపోయిన రోడ్లన్నీ సో వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు తీరిపోవాలి రాబోయే రోజుల్లో తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో ఇండియా మొత్తం మళ్ళీ వస్తుంది కానీ ఫస్ట్ టైం బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలో వచ్చి తీరుతుందన్న నమ్మకంతో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కిషన్ రెడ్డి గారికి మా సోదరులందరికీ మీడియా సోదరులకి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గణపతి పప్ప గణపతి పప్ప
థ్యాంక్ యూ.